నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే, రానున్న 2024 సార్వత్రిక ఎన్నికలలో దెందులూరు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని జాతీయ మాల మహాసేన అధ్యక్షులు అలగా రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఏలూరు నగరంలో మాల మహాసేన కార్యాలయంలో రవికుమార్ మాట్లాడారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గాని, నేటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గాని ప్రజలకు అందుబాటులో ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందలేదని విమర్శించారు. అందరూ జయభీం. నా పేరు ఆలగ రవికుమార్, మాల మహాసేన జాతీయ అధ్యక్షుడిని. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాల మహాసేన స్వతంత్ర అభ్యర్థిగా ఆలగ రవికుమార్ అనేటువంటి నేను దెందులు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేసేసాను. ఆల్రెడీ గ్రామ గ్రామాల పోస్టర్స్ అందించేయడమే కాదు, పాంప్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలుసుకుని నన్ను ఆశీర్వదించాల్సిందిగా, నిరంతరం మీకు సేవ చేసేటువంటి వ్యక్తిగా, మీకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిగా, మీ అమూల్యమైన ఓటు నాకు వేయాలని చెప్పేసి ఈ మ్యాక్సిమం గ్రామాలన్నీ కూడా తిరగడం జరిగింది. ఎందుకంటే మంచి స్పందన ప్రజల నుంచి, విశేష స్పందన నాకు లభిస్తుంది. ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఇవాళ పార్టీల తరఫునే 10 మంది నుంచునే పరిస్థితి లేదు. ప్రధాన పార్టీలు డబ్బులు ఇచ్చుకుంటే తప్ప, కొనుక్కుంటే తప్ప ఏ ఎవడనకల 10 మంది నుంచునే పరిస్థితి లేదు. అలాంటిది దెందులూరు నియోజకవర్గం అంటే సమస్యాత్మకమైన నియోజకవర్గం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యమైనటువంటి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో మాల మహాసేన ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన ఉంది. మార్పు కోరుకుంటున్నారు దెందులూరు నియోజకవర్గంలో. కొన్ని కొన్ని గ్రామాల్లోకి వెళ్తుంటే కనీసం సౌకర్యాలు, ఎమ్మెల్యే కూడా దెందులూరు లాంటి ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే కనీసం హలో గుడ్ మార్నింగ్ కానీ, అక్కడ ఉన్నటువంటి స్థానికులు మేమే చూసేసుకుంటామని ఎమ్మెల్యే గారు మీరు రావక్కర్లేదు అన్నారు. ఎంత దౌర్భాగ్యం చూడండి, ఒక నాయకుడుగా ఒక ఎమ్మెల్యేగా మీరు పరిపాలన విధానం ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ప్రజలు మిమ్మల్ని కలుసుకోవడానికి ఎన్ని పాటలు పడుతున్నారు, సామాన్య మిమ్మల్ని కలుసుకునే అవకాశం ఉందా లేదా, వాళ్ళకి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నారా లేదా. వ్యక్తిగత సమస్యలు చాలా ఉన్నాయి. ఆ ఏటుగట్టు పటిష్టంగా ఉంటే మనకు బాగుంటుంది అంటే ఆ ఏటుగట్టునే దోసేసుకునే పరిస్థితి, ఇసుక దందా చేసేటువంటి పరిస్థితి, రౌడీయిజం చేసే పరిస్థితి, కనీసం రోడ్డు మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేయటువంటి పరిస్థితులు కూడా ఈరోజు సమాజంలో లేవంటే ఎలాంటి పరిస్థితులు ఈ నియోజకవర్గాల్లో అల్లుకున్నాయి అనేది ఒకసారి ఆలోచన చేయాలి. అందుకనే దెందులు నియోజక ప్రజలందరూ కూడా మార్పు దిశగా ప్రయాణం చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, అగ్రవర్ణ నిరుపేదలు అందరూ కలిసి 85% ఉన్నాం మనం. ఏ ఒక సామాన్యుడు మీ కష్టం తెలిసినటువంటి వ్యక్తిని, మీ సుఖాలు తెలిసినటువంటి వ్యక్తిని, ఏ విధంగా కింద స్థాయిలో బాధపడుతున్న వ్యక్తిని, ఒక సామాన్యుడిని మీరంతా అనుకుంటే ఒక ఈ దేశం, ఈ రాష్ట్రమే మన వైపు చూసేలాగా మనం ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఒక ప్రేమరాగాలతో, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మీరు మాల మహాసేన నుండి నేను పోటీ చేసేటువంటి నాకే మీ మద్దతు తెలియవలసిన కోరుతాను. ఎందుకంటే మీరు నాకు ఓటేస్తే నేను మీకు కృతజ్ఞతగా ఉంటాను. ఇప్పుడు ఎమ్మెల్యేలకు అయ్యా నాకు ఓటేసామని ఎవడం మిమ్మల్ని భుజాన్ని ఎత్తుకునేటువంటి పరిస్థితి లేదు. నేను ఇంకోటి చెప్తున్నా, నా వెనక మీరు జెండాలు మోయక్కర్లేదు, జేజేలు కట్టక్కర్లేదు, దండలు వేసి సన్మానాలు చేయక్కర్లా. మీ సైలెంట్ ఓటింగ్, మీ అమూల్యమైన ఓటింగ్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్కి, జ్యోతిరావు. చేవల్ల పార్లమెంటు నియోజకవర్గానికి విజయ సంకల్ప యాత్ర చేరుకుంది. ఫిరేక్ బార్ మోదీ సర్కార్ అంటూ నినదించారు. మూడోసారి మోదీ అధికారంలోకి వస్తారని బీజేపీ నేత లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. రాముడు గురి కట్టించినటువంటి బీజేపీ కావాలన్నా వచ్చే ఎన్నికల్లో తెలుసుకోవచ్చు సార్. మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, దయచేసి అభివృద్ధి ఎజెండాతో 23 సంవత్సరాలు 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రి, ఒక్క చిన్న అవినీతి ఆరోపణ, ఒక మరకలేదు మచ్చలేదు మా నాయకుడు నరేంద్ర మోడీ గారు.
ప్రపంచ దేశాలు గర్విస్తున్నాయి. ఇవాళ భారతదేశ ప్రధాని మీద మై హీరో అంటున్నారు, మై గ్లోబల్ లీడర్ అంటున్నారు, మన ఆస్ట్రేలియా అధిపతి పాదాభివాదం చేస్తున్నారు. మన గర్వపడుతున్నాం భారతీయులుగా, మన ప్రధానికి దక్కే గౌరవం మనకు దక్కుతుంది. కాబట్టి దయచేసి మహిళల వల్ల చట్టసభలో 33% నిర్వహించి వచ్చారు. ఇవాళ మహిళలు ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలని ముస్లిం మహిళలు ట్రిబ్యూన్ సభ చట్టంగా రద్దు చేశారు, 370 హక్కుగా రద్దు చేశారు. కాబట్టి చరిత్రాత్మకమైన నిర్ణయాలు అభివృద్ధి పేద సంక్షేమానికి పాటుపడేటువంటి బీజేపీకి మద్దతు నిలిపి రేపు సేవల్లో పార్లమెంట్ గెలుపుడు గెలిచిపించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తన కార్యాలయంలో ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సింగరేణి సంస్థ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, సింగరేణి సంస్థ సిఎండిఎన్ బలరాం తదితరులు పాల్గొన్నారు. ప్లాండ్ 232 MW సార్, దిస్ టెండర్ సరౌండ్ ప్రాసెస్ సార్, దట్ 232 బి టెండర్స్ టు బి ఫైనలైజ్డ్ సార్. ఇంటర్నేషనల్ పాఠశాలలకు ధీటుగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలోని డిప్యూటీ సీఎం కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణాలపై విద్యాశాఖ ఉన్నత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ రాజ్యంలో పాఠశాలల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. అందులో భాగంగానే ఈ వార్షిక సంవత్సరంలో 2,500 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా 100 SC, BC, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం చేపడుతున్నట్లు వారు వివరించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసియా నందిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వారి ప్రతి దేహాన్ని గాంధీ హాస్పిటల్కు తరలించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీ హాస్పిటల్ చేరుకొని లాసియా నందితకు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితర టీఆర్ఎస్ నాయకులు గాంధీ హాస్పిటల్ చేరుకున్నారు. ఏ బాబు ఆ సిగ్నేచర్ అది ఇప్పుడే కష్టమంటే 2 కడుతున్నాను. నేనేం చేస్తాను విజ్ఞాన దర్శిని, ఉస్మానియా వామపక్ష విద్యార్థి సంఘాలు కలిసి జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు వైజ్ఞానిక సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ, ఏ సమాజమైనా దేశమైనా
సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి ద్వారా, వైజ్ఞానిక దృక్పథం అభివృద్ధి ద్వారా మాత్రమే సాధ్యమవుతోందని, నేడు దేశంలో మనువాద పాలకులు సైన్స్ను వైజ్ఞానిక దృక్పథాన్ని దెబ్బతీస్తూ మూఢత్వాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. జయప్రదం చేత 29 జరిగే విజ్ఞాన సభను సందర్భంగా ఫిబ్రవరి 28వ తేదీన విజ్ఞాన దర్శిని ఉస్మానియా వామపక్ష విద్యార్థి సంఘాలు కలిపి ఈ ఆర్ట్స్ కళాశాల ముందు వైజ్ఞానిక సభ నిర్వహిస్తున్నాయి. ఫిబ్రవరి నెల జాతీయ సైన్స్ దినోత్సవమే కాకుండా ఈ నెలలో సైన్స్ కోసం త్యాగాలు చేసిన అనేక మంది సైంటిస్టులు జన్మించిన నెల కాబట్టి మేము సైన్స్ మాసోత్సవంగా జరుపుతూ విజ్ఞాన దర్శిని విజ్ఞానయానం పేరుతో, సైన్స్ వోయేజ్ పేరుతో 20 జిల్లాల్లో 50 విద్యాసంస్థలకు వెళ్ళి 25,000 మంది విద్యార్థులకి వైజ్ఞానిక దృక్పథం, వైజ్ఞానిక చైతన్యాన్ని అందించడం జరిగింది. అందులో భాగంగానే ఈ ముగింపు సభ, సైన్స్ వోయేజ్ విజ్ఞానయానం ముగింపు సభ హైదరాబాద్ మన ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ముందు జరుగుతుంది. ఈరోజు దేశంలో ఏ దేశమైనా సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి ద్వారా మాత్రమే ఏ దేశమైనా మానవ సమాజ ప్రగతి అయినా సాధ్యమవుతుంది, డెవలప్మెంట్ సాధ్యమవుతుంది. కానీ భారతదేశంలో నేటి పాలకులు సైన్స్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. చరిత్రలో మొట్టమొదటిసారి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కూడా నిర్వహించకుండా ఆపారు. సైన్స్ని అనేక రకాలుగా దెబ్బతీస్తూ మూఢత్వాన్ని పెంపొందిస్తున్న తరుణంలో భారత రాజ్యాంగంలోని Article 51A చెప్పిన వైజ్ఞానిక దృక్పథం, వైజ్ఞానిక పరిశీలన, స్ఫూర్తి, మానవవాదాన్ని పెంపొందించడం పౌరుల ప్రాథమిక బాధ్యత. ఆ బాధ్యతను పాలకులకు గుర్తు చేయడానికి నేటి యువతలో వైజ్ఞానిక చైతన్యం. ప్రతిష్టాత్మక మిలాన్ 2024 వేడుకల్లో ముఖ్య భాగమైన హార్బర్ ఫేజ్ ఆపరేషనల్ డెమో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ అద్భుతంగా సాగింది. కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్టి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ పాల్గొన్న ఈ వేడుకలు అత్యంత అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఇండియన్ నేవీతో పాటు 51 దేశాల నౌకాదళ రక్షణ దళ శక్తి సామర్థ్యాలను ప్రత్యక్షంగా వీక్షించి అదృష్టం విశాఖ నగరవాసులకు మరోసారి దక్కింది. ఈ అద్భుతమైన విన్యాసాలు భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలను చాటి చెప్పాయి. చిన్నారి బాలికా పేద నిరోధాత్తులైన నావికులు తమ కమాండర్ హైకింగ్ పింక్ మార్చింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గ్రాండ్ స్టాండ్ ఆఫ్ ఫ్లాగ్ బేరర్స్ ద నేవీ కంటింజెంట్ ద నేవీ రాజ్ మాస్టర్ షిప్ పేరి ఆఫీసర్ మ్యూజిషియన్ ఫస్ట్ క్లాస్ కెప్టెన్ బై కెప్టెన్ జితేంద్ర కుమార్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సులు వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలకృష్ణ అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వనపర్తి శాఖ ఆధ్వర్యంలో బస్సు డిపో ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఆయన మాట్లాడుతూ ఫ్రీ బస్సులతో విద్యార్థులు సరైన సమయానికి కళాశాలలకు వెళ్లలేకపోతున్నారని, ఈ విషయమై 2 సార్లు వనపర్తి డిపోకు వినతి పత్రం అందజేశారని తెలియజేశారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో మంది విద్యార్థులు బస్సులకు ఇబ్బందులు పడతా ఉన్నారు, ఎంతో మంది విద్యకు దూరం అవుతా ఉన్నారు. మనం చూసుకున్నట్టయితే నిన్న ఉన్ననే ఎంతో మంది విద్యార్థులు బస్సుల సమయానికి చేరక వనపర్తి బస్టాండ్ లో పండుకున్న రోజులు మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ సమస్య పట్ల ఎన్నో విధాలుగా మనం డిపో మేనేజర్ గారికి 2-3 సార్లు వినతి పత్రాలు ఇచ్చినా సరే వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకోకుండా విద్యార్థులు నానా అవస్థలు పడుతూ కాలేజ్ నుంచి ఇంటి నుంచి కాలేజీకి రావడానికి ఒక నరక యాతనగా ప్రయాణిస్తూ ఉన్నారు. దీని మీద చర్యలు తీసుకోవాలి, బస్సుల సంఖ్య పెంచాలని చెప్పేసి మనం ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ వార్షికోత్సవాలు ఈ నెల 28 నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలాగా ఉంటే రానున్న రోజుల్లో ఎగ్జామ్స్కి ఎంతమంది హాజరు కాకుండా పోతారో అని చెప్పేసి ఎన్నోసార్లు లెటర్లు ఇచ్చినాం. పట్టించుకోని సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ బైఠాయించినాం. ఇప్పటి వరకైనా సరే డిఎం గారు కదిలి వచ్చి విద్యార్థులకు తగు న్యాయం చేసి బస్సుల సంఖ్య. బీఆర్ఎస్ పార్టీ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత అకాల మృతిపై
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో ఆయనతో పాటు పార్టీ శ్రేణులు, యువ ఎమ్మెల్యే లాస్యా నందిత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవ చేసే తరుణంలో యువ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చెందడం పార్టీకి తీరని లోటు అని, ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగిన ఎమ్మెల్యే మృతి చెందడం తనకు తీవ్రంగా కలిసివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి విషాదకరమైన రోజు. ఒక యువ ఎమ్మెల్యే అతి పిల్ల వయసులో ప్రజల మండలిని పొంది ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి లాస్య నందిత గారు ఇవాళ కారు ప్రమాదంలో మరణించడం చాలా దురదృష్టకరం. బీఆర్ఎస్ శ్రేణులు అన్ని కూడా విషాదంలో మునిగిన రోజు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు కానీ, అదేవిధంగా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, అదేవిధంగా మా ప్రియతమ నాయకులు నిరంజన్ రెడ్డి గారు కానీ వారి కుటుంబానికి అండగా ఉండి వారికి అన్ని విధాల సహకారాలు అందిస్తామని పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని. వనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిస్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి పాదయాత్రగా వస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాడు. చిమనగుంటపల్లి గ్రామం నుండి పాదయాత్రగా తిరుమల తిరుపతి దేవస్థానానికి బయలుదేరారు. మధ్యలో ఉన్న వనపర్తి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో పాదయాత్ర బృందానికి ఘనంగా స్వాగతం పలికారు. వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని శాలువాతో సత్కరించి వారి పాదయాత్ర సజావుగా సాగాలని వెంకటేశ్వర స్వామిని కోరారు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటే దానికి వాచింగ్ మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.